ఫ్రెండ్స్ నేను చేసే ఏ వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూడాలంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎవ్రీవన్. మరి ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానంటే, ఏపీ టెట్కి సంబంధించినటువంటి మన యొక్క రెస్పాన్స్ షీట్ అనేది మనం ఏ విధంగా మన మార్క్స్ మన యొక్క రెస్పాన్స్ షీట్ అనేది ఏ విధంగా మనము టాలీ చేసుకోవాలి, మనకు వచ్చిన మార్క్స్ మనకు రెస్పాన్స్ షీట్ ఇచ్చిన మార్క్స్ సరిపోయాయా లేదా అనేటువంటివి ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మరి చాలామంది చాలా డౌట్స్ ఉన్నాయి. ఏపీ టెట్ రెస్పాన్స్ షీట్ వచ్చేసి ఆప్షన్స్ వేరే ఉన్నాయి, ఫైనల్ కీలో ఆప్షన్ వేరే ఉంది, మాకు ఇచ్చిన ఎగ్జామ్ షీట్లో క్వశ్చన్స్ వేరే ఉన్నాయి, ఫైనల్ క్వశ్చన్ పేపర్లో వేరే విధంగా ఉన్నాయి క్వశ్చన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా నాకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చింది, అదే నా ఫ్రెండ్ నాకు వచ్చిన ఫస్ట్ క్వశ్చన్ మా ఫ్రెండ్కి 20 క్వశ్చన్గా వచ్చింది. మరి ఇద్దరికి వాల్యూ చేసేటప్పుడు కీ ఒకే కీ యూజ్ చేసి వాల్యూ చేశారు, మరి అది ఏ విధంగా న్యాయం జరుగుతుంది అని చాలామంది ప్రశ్నలు పెట్టడం జరిగింది కామెంట్ రూపంలో. మరి అటువంటి వారందరి కోసం క్లారిటీ కోసం ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, మరి ఇది ఫ్రెండ్స్ మనకు ఏపీ టెట్ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది మనకి ఈ విధంగా ప్రొవైడ్ చేస్తారు. మన యొక్క డీటెయిల్స్ మనం రాసిన సెంటర్ నేమ్, మన యొక్క నేమ్, మన యొక్క హాల్ టికెట్ నెంబర్, అలాగే మనం రాసిన ఎగ్జామ్ డేట్, అలాగే మనం ఏ పేపర్ రాసాము సంబంధించి, అలాగే దాంతోపాటు క్వశ్చన్స్ ఉంటాయి మీరు రాసిన క్వశ్చన్స్, అలాగే మీరు ఏ ఆప్షన్ రాస్తారు ఏ క్వశ్చన్ అనేది, అలాగే దాని క్వశ్చన్ ఐడి అనేది ఉంటుంది. మీకు ఈ విధంగా మనకు మీ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది ప్రొవైడ్ జరుగుతుంది ఏపీ టెట్ వారు. మీరు 200 రూపీస్ అమౌంట్ పే చేసినట్టయితే మరి ఈ క్వశ్చన్ పేపర్ను మీరు ఏ విధంగా టాలీ చేసుకోవాలనేది నేను వీడియోలో చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, మరి ఇక్కడ చూసినట్టయితే మీరు ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్గా ఫస్ట్ క్వశ్చన్ చూడండి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది ట్యాలీ చేసుకునే ముందు మీరు ముందుగా మీ యొక్క రెస్పాన్స్ షీట్ను, అలాగే మీ యొక్క క్వశ్చన్ పేపర్, మీరు రాసిన సెషన్ యొక్క క్వశ్చన్ పేపర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ యొక్క క్వశ్చన్ పేపర్ అనేది మీరు ముందు పెట్టుకోవాల్సి ఉంటుంది. మీరు రాసినటువంటి క్వశ్చన్ పేపర్ అనేది ముందు పెట్టుకోవాలి, అలాగే దాంతోపాటు మీ యొక్క గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి ఫైనల్ కీ అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ మూడింటిని ముందు పెట్టుకొని మీ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది మీరు టాలీ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే మీ యొక్క మార్క్స్ అనేది ఖచ్చితంగా టాలీ అవుతాయి, లేదంటే మీకు మార్కుల్లో చాలా తేడాలు వస్తాయి. ఎందుకంటే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్తాను ఎందుకు తేడా వస్తాయో మీరు ఇవి మూడు పెట్టుకుంటే. చూడండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి, పిల్లల వస్తువును పట్టుకోవడానికి మొదటి చేతి పన్ను ఉపయోగించిన తర్వాత అని చరి, ఇది ఫస్ట్ క్వశ్చన్గా ఉంది మనకి ఇచ్చిన రెస్పాన్స్ షీట్లో. అదే మనకి ఇచ్చిన క్వశ్చన్ పేపర్లో ఈ క్వశ్చన్ ఎన్నింటిలో ఉందంటే చూడండి, రెండో క్వశ్చన్గా వచ్చింది ఫ్రెండ్స్. మనకి ఇచ్చిన క్వశ్చన్ పేపర్లో రెండో క్వశ్చన్గా వచ్చింది ఈ క్వశ్చన్కి. మరి దీనికి సమాధానం ఏమిచ్చారంటే ఈ క్వశ్చన్ పేపర్ని బేస్ చేసుకొని మనకు ఫైనల్కి ఇవ్వడం జరిగింది. మరి రెండో క్వశ్చన్కి సమాధానం ఏంటంటే ఇక్కడ ఒకటి ఫ్రెండ్స్. మరి ఇక్కడ మనకు ఓఎంఆర్ షీట్లో చూసినట్టయితే ఒకటి అయినా ఇచ్చారు ఈ క్వశ్చన్కి, కరెక్ట్గానే ఇచ్చారు. బట్ కాకపోతే మీరు మీ యొక్క క్వశ్చన్ పేపర్ని ముందు పెట్టుకోకుండా డైరెక్ట్ ఓన్లీ మీ యొక్క రెస్పాన్స్ షీట్ మరియు మీ యొక్క ఫైనల్కి మాత్రమే ముందు పెట్టుకున్నట్టయితే మీరు ఇక్కడ చూస్తే ఫస్ట్ క్వశ్చన్కి ఒకటి అని ఇచ్చారు. బట్ కాకపోతే మీ ఫైనల్కి చూసినట్టయితే ఇదే ఒక ఫస్ట్ క్వశ్చన్కి 3 అని ఇచ్చారు. అంటే 3 అంటే ఏదానికి, దీనికి సంబంధించి 3 అవుతుంది, సెల్ఫ్ కాన్సెప్ట్ అనే దానికి సంబంధించి 3 అవుతుంది, ఈ క్వశ్చన్ పేపర్ని బేస్ చేసుకొని 3 అవుతుంది. అంతేకాని మీ యొక్క రెస్పాన్స్ షీట్ని బేస్ చేసుకొని ఇక్కడ ఫైనల్కి అనేది బేస్ కాదు. కాబట్టి ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా ఈ మూడింటిని ముందు పెట్టుకోవాలి, లేదంటే మీరు మీ యొక్క రెస్పాన్స్ షీట్ మార్కుల్లో చాలా తేడాలు రావడం జరుగుతుంది. కాబట్టి ఈ మూడింటిని పెట్టుకుంటే మీకు రెస్పాన్స్ షీట్ అనేది ఖచ్చితంగా టాలీ అవుతుంది. చాలామంది అయితే మాకు మార్క్స్ చాలా తేడా వచ్చాయి అవి అంటున్నారు. మరి అవన్నీకి మీరు టాలీ చేసుకోవాలంటే మీ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి, అప్పుడే మీరు ఖచ్చితంగా మీ యొక్క మార్క్స్ అనేది టాలీ చేసుకోగలుగుతారు. మరి ఇంకో ఎగ్జాంపుల్ గురించి చూడండి, మరి ఇంకోటి చూపిస్తాను. మరి నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ చూడండి, నెక్స్ట్ 11 క్వశ్చన్ తీసుకుందాం ఫ్రెండ్స్. ద ఫస్ట్ స్టెప్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మెమరీస్ అని ఇచ్చారు. మరి స్మృతి ప్రక్రియలో మొదటి సోపానం ఏదని ఇచ్చారు. ఇది 11 క్వశ్చన్గా వచ్చింది మన రెస్పాన్స్ షీట్లో. అదే మన క్వశ్చన్ పేపర్లో ఇది ఎక్కడుందో చూద్దాం ఫ్రెండ్స్. అదే మనకి క్వశ్చన్ పేపర్లో ఇది ఎక్కడుందంటే 20 క్వశ్చన్గా వచ్చింది ఫ్రెండ్స్. మరి 20 క్వశ్చన్కి సమాధానం ఏంటంటే ఒకటి ఫ్రెండ్స్. 20 క్వశ్చన్కి సమాధానం ఒకటి, ఒకటి వచ్చేసి అభ్యసనం అని ఇచ్చారు. ఇక్కడ మళ్ళీ ఇక్కడ గురించి చూసుకుంటే 11 దానికి ఒకటి అని ఇచ్చారు. మరి అదే ఈ 11 క్వశ్చన్ బేస్ చేసుకొని ఈ ఫైనల్ కిలో చూస్తే మీరు 2 ఇచ్చింటారు ఫ్రెండ్స్ ఇక్కడ. కాబట్టి అప్పుడు దీనికి సమాధానం 2 కావాలి కదా? కాదు ఫ్రెండ్స్, ఇది ఇలా టాలీ చేసుకోవడం తప్పు. మీరు ఈ క్వశ్చన్ పేపర్ని బేస్ చేసుకొని ఇక్కడ ఇచ్చిన సమాధానాన్ని బేస్ చేసుకొని మీ యొక్క రెస్పాన్స్ షీట్లో ఉన్న క్వశ్చన్ని బేస్ చేసుకొని ఈ మూడింటిని మీరు టాలీ చేసుకుంటూ సమానంగా చూసుకుంటూ మీ యొక్క మార్క్స్ అనేది టాలీ చేసుకోవాలి. అప్పుడే మీ యొక్క మార్క్స్ అనేది కరెక్ట్గా వస్తాయి ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మీ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది టాలీ చేసుకోవాలి. క్వశ్చన్స్ క్వశ్చన్ నెంబర్తో టాలీ చేసుకోకూడదు ఫ్రెండ్స్. క్వశ్చన్ చదివి టాలీ చేసుకోవాలి, క్వశ్చన్ నెంబర్స్ యూజ్ చేసుకొని టాలీ చేస్తే మీ యొక్క మార్క్స్ ఎప్పటికీ టాలీ కావు, అవి ఖచ్చితంగా రావు మీకు వచ్చిన రిజల్ట్లోకి.
మీరు చూసుకున్న మార్క్స్కి చాలా తేడాలు వస్తాయి. మీరు ఖచ్చితంగా మీ యొక్క క్వశ్చన్స్ చదివి మీ యొక్క మార్క్స్ అనేది టాలీ చేసుకోండి, అప్పుడే మీకు మార్క్స్ అనేది కరెక్ట్గా రావడం జరుగుతుంది. మరి దీన్ని బట్టి మీ ఎవాల్యూషన్లో అయితే ఎటువంటి ఇబ్బంది లేదనిపిస్తుంది నాకైతే, ఎవాల్యూషన్ అయితే కరెక్ట్గానే జరిగింది అనుకుంటున్నాను నేను. మరి ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వారు కూడా తెలుసుకోగలుగుతారు. మరి ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, గుడ్ బై, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.